మేల చేసాడు జగన్ అన్న చంద్రబాబుడు ఏం చేయలా బాబు గాడు బ్యాక్ అని పెట్టారు మన బ్యాక్ అని బ్యాక్ కాదు మళ్ళీ ఎనకే పోతాడు మళ్ళీ లోగా ఎన్ని లక్కేయాల ఓసలు ఎన్ని ఉండి ఎన్ని లక్కేతాడు జగన్ అన్న తిరుగులేదు మళ్ళీ జగన్ అన్నే వస్తాడు అది మేల్ చేసాడు అంటే మాకు చేసాడు ఇంతవరకు నేను పట్టాకైత అనేది ఎరగం తెలియదు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అద్దెకే బతుకుతున్నాం ఇప్పుడు మాకు జగన్ అన్న ఒక పట్టాకైత అనేది ఇచ్చాడు మాకు మాకంటూ ఒక ఒక స్థలం ఉందని మాకు ఉంది ఆ అభిమానం చాలు ఇంకా గెలిచినా గెలపోయినా మాకు జగన్ అన్నే కావాలండి కాదమ్మా పేదలకంత దోచి పెడుతున్నారు అన్నారు దోషవాళ్ళకు దోస్తున్నారు మాకు మేలే చేసాడు నాకు పిల్లలకి కాలర్షిప్లే గాని పిల్లల ఫీజులే గాని అమ్మఒడే గాని పింఛన్లే గాని నా భర్త కూడా పింఛన్ వస్తుంది ఇంకంతకంచి మేలే ఏం చేశారు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు మేలు ఏం చేశాడు నాకైతే ఏం చేయలా ఆహా నాకు ఓటు వచ్చిన హక్కులో ఇంతవరకు నేను చూడలే ఆయన ఏం మేలు చేసింది సరే మహిళా శక్తి అని చాలా పెద్ద ఎత్తున పథకాలు ఇస్తాడు ఇస్తాడు మహిళలే ఆయనకి చంద్రబాబు మహిళా శక్తి అని మీకు చాలా ఎక్కువ పథకాలు ఇస్తారంట చంద్రబాబు జగన్ కంటే ఎవరు చంద్రబాబా నా జుట్టు నరిచిపోయింది సార్ అది నంబరా మేము నమ్మం నమ్మం 37 సంవత్సరాల్లో మేము ఏ రోజు చూడలే ఆయన ఇచ్చిన పథకాలు అప్పుడు ఆయన ఉన్నప్పుడు పోసుకుంకాలి అన్నాడు ఎవరికి పట్టే పోసుకుంకాలు ఎవడే వాళ్ళ మరి ప్రతిపక్షాలు అయితే విమర్శిస్తున్నాయి అప్పులు మయం చేశాడు జగన్ ఈ పథకాల వల్ల అంటున్నాడు ఎవరు చంద్రబాబా చంద్రబాబు వల్ల అరెస్ట్ వల్ల ఏమన్నా సానుభూతి వచ్చిందమ్మా చంద్రబాబు అరెస్ట్ అయితే సానుభూతి ఏమైనా వచ్చిందా ఏమొచ్చింది జనం చూస్తున్నారు ఇక్కడ ఏది మరి ఆయన జైల్లో ఉన్నప్పుడు అందరూ యాత్ర యాత్ర అన్నారు ఎక్కడ చూడాలని మరి ఇంతమంది యాత్ర మరి ఇక్కడ జగన్ అన్న రాకపోయినా జనం చూడు ఎట్టున్నారు సింహం సింహం అంటే చాలా మంది పులులే మేకలు ఎవ్వరు లేరు ఇక్కడ పులులు ఎక్కడ అన్ని పార్టీలు ఏకమవుతున్నాయి జగన్ ఓడించడానికి ఒక్కడే నాన్న ఇంటికి మగోడు ఒక్కడే ఆ ఒక్కడ మా జగన్ అన్న ప్రతి ఇంటికి ఒక్కడే మగోడు ఆ ఇంటికి ఒక్కడే జగన్ అన్న ఇంకా అంతకు మించింది ఏం లేదు.